అందుకే మనందరూ అప్రమత్తంగా ఉండాలా. సంక్షేమంలో అభివృద్ధి, సంక్షేమంలో అభివృద్ధిలో పరిశ్రమల్లో వైకాపా మనతో పోటీ పడలేరు. అందుకే కులం, మతం, ప్రాంతం తీసుకొచ్చి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తాం. పోయిన ఎన్నికల్లో మీరు ఒక పెద్ద ఆయన గెలిపించారు, ఏనాడైనా మీ సమస్యలు తెలుసుకున్నారా? తెలుసుకున్నారా? నేను మంత్రి అయ్యి 24 నెలలైంది, కనీసం ఒక్కసారి వచ్చి కలవాల, అయ్యా మాకు రోడ్డు కావాలా, అయ్యా మాకు నీటి ట్యాంక్ కావాలా అని అడిగిన వ్యక్తి లేరు. పాపం చిరంజీవి గారు చంకలో ఫైల్స్ పెట్టుకుని తిరిగి నా దగ్గర శాంక్షన్ చేయించుకున్నారు. ఈరోజు ఆయన ప్రోత్సాహం వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ముందర నిలబడుతున్నాను. ఇంకో పక్కన మన ఎంపీ గారు డైనమిక్ కింగ్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడాలంటే అందరు భయపడతారు, కానీ అన్న భయపడదు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు చేసేది తప్పు, ఆంధ్ర రాష్ట్రానికి మీరు అన్యాయం చేస్తున్నారని కడిగేసిన వ్యక్తి మన ఎంపీ జయదేవన్నా నేను చెప్తున్నా. ప్రధానమంత్రి గారు బాగా కాలింది, ఆయన సమాధానం చెప్తే ఒక మాట ఉన్నారు, ఆ నీ దగ్గర కూడా వస్తా, నీ సంగతి కూడా చూస్తానని. కానీ తెలిసేది తెలియని వ్యక్తి తెలియదు, ఒక వ్యక్తి విషయం తెలియదు. ఇంది ఫుల్ కరెంట్ ఉంటుంది, ఎందుకంటే బ్యాటరీలు తయారు చేస్తారు కదా, ఫుల్ కరెంట్. దీంతో పెట్టుకుంటే ప్రధానమంత్రికి కూడా షాక్ వస్తుంది. అయినా కూడా కావాలని కేసులు పెట్టారు, దీనిపైన కేసులు పెడతాం పర్వాలా, ఓకే రాజకీయాల్లో మేము ఉన్నాం, కుటుంబ సభ్యుల పైన, యాక్టర్ మహేష్ బాబు గారి పైన జిఎస్టీ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారా? అంటే మనకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని నిలదీస్తే ఇట్లా మన ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా, 45 రోజుల్లో ప్రధానమంత్రి మారిపోబోతున్నారు, 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న 18 హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళని దేశ ప్రధానమంత్రి చేయబోతున్నామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, చాలా చిన్నోడిని, మీ మనవడు వయసుని, మీ కొడుకు వయసుని, కొంతమందికి అన్న వయసుని ఆశీర్వదించండి, దీవించండి. చాలా మంది అన్నారు ఎందుకు నువ్వు మంగళగిరికి వెళ్తున్నావు, మీ నాన్నగారు నియోజకవర్గం కుప్ప ఉంది కదా. వాళ్ళకి ఒకటి చెప్తా, 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఈ గడ్డపైన ఎగరలేదు. ప్రజల దయ వల్ల, మీ అందరి ఓట్ల వల్ల ఆ చరిత్ర మనం తిరిగి రాబోతున్నాం. మన గడ్డపైన మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెప్పలు ఆడిపోతుందని తెలుపుకుంటూ, నాకు ఇంత ఘన స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ నా